వచ్చినప్పుడు ఆ మొక్కని నేను ఫార్వర్డ్ చేస్తాను ఆయనకి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన అసలు ఆయన దగ్గర చెప్తారో ఏదో తెలియదు, ఎందుకంటే ఆయన వెండంటారు. ఒకసారి డెసిషన్ తీసుకున్నా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇట్లా చెప్పన్నాడు అనేసి, చెప్పనప్పుడు లైట్ తీసుకో అని చెప్తాడు ఆయన. అన్న తర్వాత ఏమైపోతుంది ఇక వీళ్ళకి, ఈయనే వీళ్ళకి చెప్పినా కూడా చేయలేదు. ఇలా చెబితే చేసేటట్టయితే మంత్రి పదవులు ఆయన ఇప్పించేవాడు కదా, ఎమ్మెల్యే సీట్లు ఆయన ఇప్పించేవాడు కదా. బేసిక్ గా జగన్ ఏం చెప్తాడో అది చేస్తారు ఇక్కడ. అది జగన్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు అమ్మా చెల్లెలదే విన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే అన్నాడు, వీళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా ప్లేస్ లో సో అండ్ సో క్యాస్ట్ వాళ్ళు మనకు కావాలని మనిషి దొరక్కపోతే ఈయన ఎవరన్నా సజెస్ట్ చేయించాము. లైక్ ఇప్పుడు ఆ క్యాండిడేట్ ని ఇది మన రాయలసీమ పశ్చిమంలో ఓడిపోయాడు చూడండి, ఆ క్యాండిడేట్ అట్లాగే సజ్జల క్యాండిడేట్ అని చెప్పేసి పేరు పడింది అక్కడ పశ్చిమంలోని తూర్పులోని రాయలసీమది ఒక క్యాండిడేట్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికి ఇష్టం లేదట, ఇష్టం లేకపోయినా కూడా ఈయన రుద్దారు అనేటువంటి ఏంటంటే సోన్ సో అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం చెప్పలేదు, ఇతను వద్దని మాత్రం చెప్పారు. ఆ నేపథ్యంలో సజ్జల మనిషి అనేటువంటిది సజ్జల ఇట్లా చేయిస్తున్నారు.